చిమిలి చేయాలండి. చిమిలి అంటే నూగులుంటాలు చేస్తారు, దానికి కడిగి ఆరబోసుకోవాలా. నానబెడుతున్నాను నీళ్లు వేసి. నానిన తర్వాత 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఇవి నాన్నాక అడుగునంత ఇసక దుమ్ము ఉంటుంది కదా, బాగా గాలిచ్చి వేసుకొని ఆరబెట్టుకోవాలి. నువ్వులు బాగా నానాయండి. ఇవి గాలిస్తున్నాను, రాళ్ళు ఇసుక అంతా వస్తుంది చూడు. నీళ్లు ఒడిగేసినాక ఆరబెట్టాలి. సేపు అయ్యాక ఆరబెట్టాలండి బాగా. మళ్ళీ వేయించుకొని ఏమైనా చేసుకోవచ్చు. ఎండలో పెట్టకూడదండి, ఈ నీడలోనే ఆరవల. తడి లేకుండా చేసుకొని మళ్ళీ వేయించుకుంటే బాగా వస్తుంది. నువ్వులు కడిగి ఆరిపోతున్నాయి, బాగా ఆరినాయండి. ఇవి ఇప్పుడు వేయించి చిమిలి దంచుతాను. బెల్లము, నేను కావాల్సిన పదార్థాలు నువ్వులు బెల్లము. ఉప్పు నువ్వులు వేస్తున్నానండి. మంచి ఐరన్ వస్తుందండి ఇది తింటే. ఇది బెల్లము చిమ్మిలి చేసి తింటారు కదా, చాలా ఒళ్ళికి బలం వస్తుంది. చిన్నపిల్లలకు కూడా రోజు పెట్టకూడదు, వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి అట్లా తినిపించండి. పెద్దవాళ్ళు కూడా బాగా తినచ్చు. వేడి చేస్తుంది అంటారు కానీ ఏం వేడి చేయదు, బాగుంటుంది. నాగుల చవితికి అట్లా చేస్తారు కదా, చాలా మంచిది ఇది. చిమిలి చలిపిండి అని చేస్తారు ముఖ్యంగా. దానికి సెలవు పడేదానికి పెసరపప్పు చేస్తారు, వడపప్పు. అదే తింటారు కదా, ఒక పొద్దు ఉండేవాళ్ళు అది తింటాం. ఇంకా ఆ రోజు ఏమీ లేదు. వేగాయండి ఇవి. చల్లారిన తర్వాత పొడి చేస్తానండి, చిమ్మిలి చేస్తాను. ఇవి బెల్లం ఇప్పుడు వేసేస్తుంది. బెల్లం వేస్తున్నానండి. మిక్సీకి వేస్తున్నాను, చూపిస్తాను ఉంటలు చేసి. ఇంత బాగా నూనె ఉంది దీంట్లో. బాగా మెరిగింది చూడండి, ఇట్లా ఉండాలి.
చేయాలండి రౌండ్గా ఉంటలు బాగుంది ఇది ఏం నెయ్యి పనిలే ఏం పనిలే దీనికి బాగా వస్తున్నాయి వేపుకోవడంలోనే ఉంది మాడకుండా బాగా కమ్మటి వాసన వచ్చేట్టుగా వేయించుకోవాలి ఇలా బెల్లంతో కలిపి చేస్తే నువ్వుల్లో కూడా నూనె ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటుంది ఒళ్ళికి కూడా కొంచెం గట్టితనం వస్తుంది అన్నీ చేసుకోవచ్చండి నువ్వులతో కూడా ప్రయోగాలు చాలా ఉన్నాయి నువ్వులు పచ్చడి చేసుకోవచ్చు చేసి చూపిస్తాను నువ్వులు గొజ్జు చేసుకోవచ్చు కాకరకాయ గొజ్జుకు వేసుకోవచ్చు బెండకాయ పులుసుకు వేసుకోవచ్చు మామిడికాయ పులుసుకు వేసుకోవచ్చు బేడలు లేకుండా అన్నీ చేసుకోవచ్చు మంచి మంచి వంటలు చేసి చూపిస్తానండి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి మా వీడియోలు చూసి ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి